నేను సాక్ష్యం ప్రారంభించి ఆమెన్ అని మళ్ళీ అయ్యగారికి నేను మైక్ ఇచ్చేలో పైగారు నాకేం టైం చెప్పలేదు, తెల్లవారులు చెప్పినా పర్లేదుగా అమ్మో అనుకుంటున్నారు కొంతమంది. ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. అలా ఏం చేయలేండి, ఎందుకంటే నేను రోజు మాట్లాడే అలవాటే కదా. మిమ్మల్ని ఇబ్బంది పడకుండా పెట్టకుండా నేను ఇబ్బంది పడను, ఏం కంగారు పడకండి. నాకు రోజు మాట్లాడే అలవాటు ఉంది కనుక టైం మెయింటైన్ చేస్తాను, నేను కంగారు పడద్దు. అందరు పనులకు వెళ్ళేవాళ్ళు కనుక ఒకటి గుర్తుంచుకోండి, నేను ప్రారంభించిన దగ్గర నుంచి ఆమెనని నేను అయ్యగారికి మళ్ళీ మైక్ ఇచ్చేలోపు మీరు నన్ను గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నా మాటకి మాటకి మధ్యలో ఒక 10 సెకండ్స్ కూడా స్పేస్ ఇవ్వకుండా నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు గమనించాలి. ఎందుకు అక్క అలా గమనించమన్నారు అంటే, రిబ్కా అక్క బాగా ఫాస్ట్గా మాట్లాడతారని మీరు నా గురించి గొప్పగా చెప్పుకోవాలని కాదు, ఇది నా సాక్ష్యానికి కీ పాయింట్. డాక్టర్ గారు నాకు చెప్పిన మాట, నువ్వు అలా మాట్లాడితే చనిపోతావు అమ్మాయి అని చెప్పారు. కానీ 16 సంవత్సరాల నుంచి నేను అలాగే మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చివరిలో చెప్తాను మీకు, ఓకేనా? అందరికి అర్థమవుతుందా? గమనిస్తూ ఉండండి, చిన్న వాక్యాన్ని చదువుతాను. ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వరకు కాస్త బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను శుభవార్త నేను చదువుతానులే, మీరు వినండి. జస్ట్ యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి 27 వరకు నేను చదువుతున్నానండి, గ్రంథాలు ఉన్నవారు గమనించండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ యందు విశ్వాసముంచు వారు చనిపోయినను బ్రతుకుతారని, బ్రతికి నీ యందు విశ్వాసముంచు వారు ఎన్నటికీ చనిపోరని నీ వాక్య వాగ్దానం ప్రకారం చనిపోయిన నన్ను బ్రతికించిన తండ్రి నీకు స్తోత్రాలు. నీవు అద్భుతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడు అని, నీవు ఆశ్చర్యమైన కార్యములు చేయగల గొప్ప దేవుడు అని, నీవు మాత్రమే మృతులను సహితము సజీవులుగా చేయగల గొప్ప దేవుడు అని ఈ రాత్రికాల సమయంలో రుజువు చేయండి ప్రభువా. నిలబడి నన్ను మీరు మరుగుపరచండి, మీరు కనబడండి, బిడ్డలతోటి మీరు మాట్లాడండి, నీ ముఖ దర్శనాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని చెప్పబోయే సాక్ష్యము ద్వారా కేవలం మీరు మహిమ పొందుదురుగాకని యేసయ్య పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మాది కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో పామర్రు మండలం పెంజన్ర అయినంపూడి అనేది మా ఒక చిన్న పల్లెటూరు. అది గుడివాడకు దగ్గరలో ఉంటుంది అన్నమాట మా ఊరు. ఎవరన్నా పేపర్లో పేరేసేటప్పుడు నేను గుడివాడ అని వేయమని చెప్తాను. యాక్చువల్లీ మా ఊరి పేరు గుడివాడ కాదు. గుడివాడ కాకుండానే మరి మీరు గుడివాడని ఎందుకు వేయించుకుంటున్నారు అమ్మగారి పేరు అంటే దానికి ఒక కారణం ఉంది. ఎవరికైనా మీ ఊరు పేరు చెప్తే, మీది ఏ ఊరు అంటే ఎక్కడ దూరం హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళినప్పుడు మీ ఊరు పేరు చెప్తే ఎవరికి అర్థమవ్వదు. మీరు ఏం చెప్పాలి, మెయిన్ ఊరు పేరు చెప్పాలి. ఏ ఊరు చెప్తారు మీరు? డోర్నకల్ అనాలి. ఆహా, అవునా, డోర్నకల్ అంటారు. అలా నేను గుడివాడ అని చెప్తాను అనమాట. అక్కడి నుంచి 12 కిలోమీటర్ లోపలికి మా ఊరు ఉంది, అక్కడ పుట్టాను నేను. మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య, అమ్మ పేరు వెంకటలక్ష్మి, నా పేరు సౌభాగ్యం. అమ్మ వాళ్ళకి నేను ఏకైక సంతానం. నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరు లేరండి. ఒక్కదాన్ని అమ్మకే లేక పుట్టాను నేను. అయితే నేను పుట్టక మునిపే మా అమ్మకి ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది ఆవిడ బాప్తిసం పొందిన తర్వాత నేను పుట్టాను. నేను పుట్టేటప్పటికి మా అమ్మ ప్రభువుని నమ్ముకున్న కారణం చేత చిన్నప్పటి నుంచి నన్ను కూడా చర్చికి తీసుకెళ్లేవారు. చర్చిలో కూర్చుని దేవుని వాక్యాలు నేను వింటూ ఉండేదాన్ని. అన్ని వాక్యాలు నాకు అర్థం కాలేదు, కానీ కొన్ని వాక్యాలు ఎందుకో అతి చిన్న వయసులోనే నా మనసులో ఉన్నాయి. ఏంటి ఆ వాక్యాలంటే, క్రైస్తవులు అనబండి వారు ఎట్టి పరిస్థితిలో కూడా వారి నోటి వెంట కృతజ్ఞత వచనమే పలకాలి తప్ప బూతులైనా పోకురి మాటలైనా సరే పలకూడదు. ఎవరైనా చంపడానికి వస్తే మన జీవితంలో ఎప్పుడైనా ఎదురు తిరిగే స్వభావం అసలు క్రైస్తవులకు ఉండకూడదు. ఈ మాటలు అతి చిన్న వయసు నుంచి నా హృదయంలో ఉన్నాయి. రోజులు గడిచిపోతూ ఉన్నాయండి. 1995వ సంవత్సరం వచ్చేసరికి నేను 7th క్లాస్ చదువుతున్నాను. 95కి అనుకోకుండా కొంతమంది బంధువులు మా ఊర్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే మా ఊరు వచ్చారు. నన్ను చూసి, ఏమండి మా బాబుకు వివాహం చేద్దాం అనుకున్నాం, మీకు అభ్యంతరం లేకపోతే మీ పాపనిస్తారా అని అడిగారు. మా వాళ్ళు ఏమన్నారంటే, అమ్మాయికి చాలా చిన్న వయసు అండి, 7వ తరగతి చదువుతుంది, 13 సంవత్సరాల వయసు, ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు, ఒకవేళ మేము పెళ్లి చేసినా కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఇస్తామండి అన్నారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే, మేము కూడా దేవుని నమ్ముకున్నామండి, మీ పాపను మా బాబుకి ఇవ్వమని బ్రతిమలాడుతున్నారు. అలా బ్రతిమలాడుతుండగా మా వాళ్ళు ప్రక్కకొచ్చి మాట్లాడుకోవడం నేను విన్నానండి. అది పల్లెటూరు కనుక పల్లెటూరులో ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, కావాలని వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళినా మళ్ళీ మనకు దొరకదు, చేసేద్దామా అంటే చేసేద్దామని చేసేశారు. ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళి అంటే అర్థం తెలియదు నాకు. ఏం చదువుతున్నానని చెప్పాను మీకు, 7th క్లాస్ అంటే వయసు ఎంత అనుకుంటున్నారు, 13 ఏళ్ళు నాకు, పెళ్ళి అయిపోయింది. ముదినేపల్లి మండలంలో ఉన్న గురజ అనే ప్రాంతానికి పావులూరి రామచంద్రరావు గారికి పెద్ద కోడలుగా, వారి పెద్ద కుమారుడు సూర్యప్రకాష్ రావు గారికి భార్యగా గ్రామాలు అడుగుపెట్టాను.
రెండు మూడు నెలలు గడిచిపోయిన తర్వాత మా అత్తగారితో మామయ్య గారితో చర్చికి వెళ్తానండి అని అడిగాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, అమ్మా మేము కూడా చర్చికి వెళ్తామమ్మా, జనవరి 1st క్రిస్మస్కి చర్చికి వెళ్తాం మేము, అప్పుడే తీసుకెళ్తామన్నారు. నాకు ఏడుపు వచ్చేసిందండి. ఇక అంటే వీళ్ళు పండక్కి వెళ్ళే క్రైస్తవులా, అంటే నామకార్థ క్రైస్తవులు వీళ్ళు? ప్రభు నన్ను తీసుకొచ్చి ఎలాంటి ఇంట్లో పెట్టావేంటి నాయన అని ఏడుస్తుండగా అమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చిందండి. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు ఒక మాట చెప్పింది, ఏమనో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి, వాళ్ళని ఎదిరించి దేవుని నామాన్ని అవమానపరచొద్దు అని చెప్పింది. అది జ్ఞాపకం వచ్చి వాళ్ళు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో, చర్చికి వెళ్ళడానికి వెళ్ళేదన్నారు. ఇంట్లోనే ప్రార్థన, చర్చికి మాత్రం పంపించలేదు, అలాగే వదిలేశారు. ఇంకా చర్చికి వెళ్ళడానికి పర్మిషన్ లేక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను. 1 అయిపోయిందండి. 1 అయ్యేసరికి పిల్లల కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. నాకైతే పిల్లలు పుట్టలేదు. మాకు దగ్గరలో గుడివాడ అనే టౌన్ ఉంది కదా, తీసుకెళ్లి చెకప్ చేయించారు. డాక్టర్ గారు నన్ను చూసి నవ్వారు. పెళ్ళై 1 అయిందంటే వయసు ఎంత వచ్చి ఉంటుంది? 14 14 అమ్మాయిని తీసుకొచ్చి పిల్లలు పుట్టలేదు అంటారు ఏంటండి, చిన్నపిల్లల అమ్మాయి పుడతారులే, లోపమేం లేదని చెప్పారు. మొత్తానికి మెడిసిన్ రాశారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఎన్ని మెడిసిన్ వాడినా నాకైతే ప్రయోజనం లేదు, పిల్లలు పుట్టలేదు. వాళ్ళకు ఒక మాట చెప్పాను, దేవుడిచ్చిన జ్ఞానంతో చిన్న వయసులోనే, 14 నేను చెప్పిన మాట ఏంటంటే, ఇది నాలో కానీ మీ అబ్బాయిలో కానీ లోపం కాదండి, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగాను నేను. సన్నిధికి నన్ను దూరం చేశారు మీరు, దేవుడు పెట్టిన పరీక్ష ఇది, చర్చికి వెళ్దాం తప్పకుండా ఫలితం కలుగుతుందని చెప్పాను. వాళ్ళకి చర్చ అన్న దేవుడు అన్న ఇష్టం లేదండి, కానీ పిల్లలంటే మాత్రం ఇష్టం. వాళ్ళు ఏమన్నారంటే, చర్చికి వెళ్తే దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడా అన్నారు. ఇస్తాడండి అన్న, అయితే వెళ్ళు అన్నారు. మా ఇంటి ముందే చర్చ్ ఉందండి, గబగబ వెళ్ళి చర్చిలో కూర్చున్నాను. వెళ్ళేటప్పటికే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంటే చెప్పేది పాస్టర్ గారైనా, మాట్లాడేది ఎవరో? దేవుడు. దేవుడు మాట్లాడుతున్నారు. వెళ్ళి కూర్చోగానే వాక్యం ఇలా మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటో తెలుసా, ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు చర్చికి, ఏం కావాలని కోరుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఏం కోరుకుంటున్నావు ఈరోజు నువ్వు, అసలు నీకు కావాల్సిందేంటి, నీకు మారు మనసు ఉందా, రక్షణ అంటే ఏంటి తెలుసా, కావాల్సింది అడక్కోకుండా అడక్కోడనే అడుగుతున్నావని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఉనికిపోయానండి నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభువు నమ్ముకున్నానని గొప్పలు చెప్పుకోవడమే తప్ప మారు మనసు అంటే తెలియదు నాకు, బాప్తిసం అంటే తెలియదు. వెంటనే ఏడుస్తూ ఇంటికి వచ్చేసి బాప్తిసం పొందుతానని తీర్మానం చేసుకుని చర్చిలో ఇంటికి వచ్చి మా వాళ్ళని అడిగాను. వాళ్ళు అన్నారు బాప్తిసం పొందడానికి వీలేదు, వద్దు అన్నారు. నేను తీర్మానం చేసుకున్నానండి అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, బాప్తిసం తీసుకుంటే దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడా అన్నారు. ఇస్తాడా అండి అన్నాను. అయితే తీసుకో అన్నారు. మీరందరూ సాక్షులో లీనమైపోయారు కనుక మీకు ఈ డౌట్ రాలేదు, కానీ ఆల్రెడీ ఈ పాటికి ఒక డౌట్ రావాలి మీకు. మీకు డౌట్ రాకపోయినా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. విషయం ఏంటంటే, ఆల్రెడీ నాకు పెళ్ళయింది అవలేదా? అయిందా? పెళ్ళైన తర్వాత ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను నేను, మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదని చెప్తున్నాను. పెళ్ళికి బాప్తిసం ఇస్తారు కదా ఆల్రెడీ, మరి నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, నాకు జరిగింది క్రైస్తవ పెళ్ళి కాదు, గుర్తుంచుకోండి. యేసు ప్రభువు నమ్ముకున్న నా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నారు తప్ప తీరా పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి క్రైస్తవ పెళ్లి కాళ్ళు ఒప్పుకోలేదు, హిందూ పెళ్ళే చేయాల్సిందని గొడవ పెట్టుకున్నారు. తీరా పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చేసినాక ఆగిపోతే ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, జీవితంలో అమ్మాయికి పెళ్ళి అవ్వదని మా వాళ్ళకి భయమేసిపోయి వాళ్ళకి దడిసి మొత్తానికి హిందూ మ్యారేజ్ చేశారు. పంతులు గారు నాకు పెళ్లి చేశారన్నమాట, హిందూ వివాహం. మరి బాప్తిసంతో పని లేదు కదా, అలా నాకు బాప్తిసం లేదు, అర్థం చేసుకోండి. మొత్తానికి మా ఇంటికి వచ్చి మా వాళ్ళని ఒప్పించాను బాప్తిసానికి. మొత్తానికి వాళ్ళు ఏమన్నారంటే, బాప్తిసం తీసుకుంటే దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడా అన్నారు. ఇస్తాడండి, అయితే తీసుకో అన్నారు. అప్పటికి దేవుడు అంటే వాళ్ళకి విశ్వాసం లేకపోయినా పిల్లల కోసం వాళ్ళు ఒప్పుకున్నారు. ఎలాగైతేనే నాకు బాప్తిసం పొందడానికి పర్మిషన్ దొరికింది. బాప్తిసం పొందక మునుపు నా పేరు సౌభాగ్యం అని మీకు చెప్పాను. పాస్టర్ గారు అన్నారు అలా హిందూ పేర్లతో పిలవకూడదమ్మా, బాప్తిసం ఇస్తే మాత్రం పేరు మార్చాలి అన్నారు. మీ ఇష్టం పాస్టర్ గారు అన్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసి నాకు రిబ్కా అని పేరు పెట్టారు. ఇంటికి వస్తుంటే ఇంట్లోకి రానివ్వట్లేదు నన్ను, ఆయన కొంచెం బైబిల్ తెలుసు. పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చేశారు కదా నీకు, అందులో కలిసిపోయావు కదా, ఏం పేరు పెట్టారు నీకు అన్నారు. రిబ్కా అండి అన్నాను. ఆయన ఏమన్నారు తెలుసా, బైబిల్లో రిబ్కా పేరు పాస్టర్ గారు నీకు పెట్టారు కనుక నిజంగా మీ దేవుడు గొప్పోడైతే, బైబిల్లో రిబ్కా అనే అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు, ఆ పేరు నీకు పెట్టారు కనుక నీకు కూడా అలా ఇద్దరు మగపిల్లలు పుడితే మీ దేవుడు గొప్పవాడని నేను నమ్ముతా, ఒకవేళ పుట్టలేదనుకో నేను నిన్ను చంపేస్తాను అన్నారు. ఈ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అగ్ని పరీక్ష అంటాను. ఎందుకు తెలుసా, రిబ్కా అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరికి ఇద్దరు మగపిల్లలు పుడుతున్నారు అనుకోండి, అందరూ అయ్యగారిని అడిగి రిబ్కానే పేరు పెట్టమంటారు. జరిగే విషయం ఇదంతా జరగదు. ఇదేంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నారని చాలా భయపడ్డాను, బాధపడ్డాను. ప్రార్థన చేసుకోవడం తప్ప నేనేం చేయలేను కనుక ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుడే నన్ను గర్భవతిగా ఆశీర్వదించారు. నెలలు నిడుతున్నాయండి. సరిగ్గా నాకు 8వ మాసం వచ్చేసరికి అనుకోకుండా మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారండి. తీరని బాధ. ఎందుకు బాధ అంటే ఒక్కదానే కూతుర్ని, ఇంకా పిల్లలు లేరండి అమ్మ వాళ్ళకి, నేను ఒక్కదాన్ని అమ్మాయిని. సడన్గా నాన్నగారు చనిపోయేటప్పుడు ఇంచుమించు ఒక 4 ఏడ్చాను. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఓదార్చారు, అమ్మ లేడవకూడదమ్మా, నీ కడుపులో ఒక బిడ్డ ఉంది, ఆరోగ్యానికి మంచిది కాదు, దేవుని చిత్తం, ఏం చేస్తావు నువ్వు అని చెప్పినప్పుడు ఓర్చుకున్నాను. నెలలు నిండాయి, దేవుడు చక్కని మగబిడ్డను ప్రసాదించారు.
బాబుకి 6 నెలల వయసు వచ్చిందండి, అన్నప్రాసన కూడా జరిగించాం. అప్పుడు తెలిసింది నాకు ఒక భయంకరమైన నిజం. అప్పటి వరకు నాకు కానీ మా వాళ్ళకి కానీ ఎవరికి తెలియని నిజం ఫస్ట్ నాకే తెలిసింది. ఏంటి ఆ నిజం అంటే, నన్ను చేసుకున్న నా యజమానికి పెళ్ళి కాకముందే మానసిక సంబంధమైన రుగ్మత ఒకటి ఉండేదట. మందులు వాడి కంట్రోల్ చేసి వాళ్ళు పెళ్లి చేశారు. ఇప్పుడు బయటపడిందండి అది. ఆయన పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? కర్ర కానీ పేడు కానీ ఏదన్నా దొరికిందనుకోండి పట్టుకుని విరిగిపోయే వారు కొట్టేవారు. అసలు ఎందుకు ఎలా కొడుతున్నారు, నేనేం చేశాను, ఎందుకు కొడుతున్నారు అర్థమవ్వదు. దెబ్బలని చచ్చే భయం. చిన్నప్పటి నుంచి అమ్మ కానీ నాన్నగారు ఒక దెబ్బ కొట్టలేదండి నన్ను. ఆయన కొడదంటే భయం వేసి పారిపోతుంటే, ఒకరోజు మా అత్తయ్య గారు చిన్నత్త గారు నన్ను తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి కొన్ని విషయాలు నాకు చెప్పారమ్మా. పెళ్లి కాకముందు ఒకసారి ఇలాగే వచ్చింది, ఎన్ని మందులు వాడినా కంట్రోల్ అవ్వలేదు, ఇలాంటి అన్ని పెళ్ళైతే తగ్గిపోతాయి అమ్మా, పెళ్లి చేసేయమని చెప్పారు. అమ్మా ముందే చెప్తే ఎవరు చేసుకోరు కదా, అందుకు ముందు చెప్పలేదు. మమ్మల్ని క్షమించు తల్లి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. క్షమించు మన్నించని వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు, కానీ ఆ బాధ అనుభవించే నాకు తెలుసండి ఆ బాధ ఏంటో. మొదట్లో ఆయన కొడుతుంటే నేను కంగారు పడి పారిపోయాను, కానీ రోజులు గడిచిన కొలదై, వారాలు నెలలు సంవత్సరాలు గడిచిన కొలదై దెబ్బలకు అలవాటు పడిపోయాను. అదొక టైం టేబుల్ నా జీవితంలో. ఈ విషయం కనుక మా అమ్మకు తెలిసిందనుకోండి, 5 నిమిషాలు కూడా అత్తగారింట్లో నన్ను ఉంచదు. ఎందుకు వచ్చిన బాధలమ్మని కానీ నన్ను తీసుకెళ్ళిపోద్దని భయం వేసి రహస్యంగా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. మీకు ముందే చెప్పానండి నాకు పుట్టింట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని. మా అత్తగారింటి దగ్గర ఏం లేవు. అప్పట్లో మా అత్తగారింట్లో గ్యాస్ స్టవ్ కూడా లేదు. పుల్లల పొయ్యి మీద వంట చేయాలి. బయట కూర్చుని పుల్లల పొయ్యి దగ్గర వంట చేసుకుంటున్నాను. కొన్ని పేళ్లు పొయ్యిలో పెడదామని పక్కనే పెట్టుకున్నాను. ఈ లోపు ఆయన వచ్చారు. ఒక పేడు అక్కడే తీసుకుని పొయ్యి దగ్గరే కొట్టడం ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న జనం అందరూ నన్నే చూసి నవ్వుతున్నారు. చచ్చే అంత భయం దెబ్బలండి నాకు. ఎప్పుడైతే కొడుతున్నారో భయం వేసిపోయి ఇంట్లోకి పారిపోయాను. ఆయన కూడా లోపలికి వచ్చి తలుపు గడిపెట్టేసి తలుపుకి అడ్డంగా నిలబడి ఆ దెబ్బలకు పేడు పెట్టి కొడతంటే, చాలాసేపు ఆ దెబ్బలకు ఓర్చుకున్నానండి నేను. నిలబడి నేను ఆ దెబ్బలకు తట్టుకోలేక కాసేపటికి అలా వెలికెలా పడిపోయాను. ఎప్పుడైతే అలా వెలికెలా పడిపోయానో ఆయన ఏమనుకున్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. కానీ ఆయన కొడుతున్న పేడు తీసుకెళ్లి పక్కన పారేశారు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి వెలికెలా పడిపోయింది నా కడుపు మీద. రెండు కాళ్ళు వేసి నిలబడి తొక్కటం ప్రారంభించారు. ఆయన పాదాలు కరెక్ట్గా నా గర్భసంచి ఉన్న ప్లేస్ మీద పడ్డాయి. నిలబడి తొక్కుతున్నారు. అంత బలమైన మనిషి, అంత బరువైన మనిషి నా కడుపు మీద నిలబడి తొక్కుతుంటే పోట్లు కడుపులో పేగులు పగిలిపోతే అంత బాధగా ఉంటుంది, అంత బాగా ఉంది నాకు. అరిసి 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 కేకలు పెట్టినా కడుపు మీద దిగట్లేదు, కడుపు మీదే తొక్కేస్తున్నారు, కడుపు మీద తొక్కేస్తున్నారు. చాలాసేపు అరిశాను నేను. ఏం జరిగిందో నాకు తెలీదు. కాసేపటికి నేను స్పృహ కోల్పోయాను. నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి నాకు డాక్టర్ గారు కనబడుతున్నారు. అంటే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారనమాట. కళ్ళు తెరవగానే డాక్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు. అమ్మా నీకు పిల్లలు ఉన్నారా అన్నారు. ఒక బాబండి అన్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా అన్నారు. ఎందుకు సార్, నేను ఎందుకు అదృష్టవంతురాలని అన్నాను. ఇంకా లైఫ్లో నీకు ఎలాగో పిల్లలు పుట్టరు కదా, ఒక బాబాయినే ఉన్నాడు సంతోషం అన్నారు. అదేంటి సార్, నాకెందుకు పిల్లలు పుట్టరు సార్ అన్నాను. అలా అడిగితే నేనేం చెప్తాను, నువ్వే చెప్పాలి. లోపల గర్భసంచి మొత్తం పాడైపోయిందమ్మా. పైన కడుపు ఏంటమ్మా అంత నల్లగా ఉంది, ఏదో బాగా బరువు పడింది నీ కడుపు మీద, అందుకే కమిలిపోయింది ఆ బరువుకి. ఏం పడిందమ్మా నీ కడుపు మీద చెప్పు, నేను ట్రీట్మెంట్ చేస్తాను అన్నారు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను, మా ఆయన కడుపు మీద నిలబడి తొక్కాడని చెప్తే నవ్వరా? సిగ్గేయట్లేదు ఆ మాట చెప్పడానికి. నాకు సిగ్గు అనిపించింది, తలదించుకున్నాను, ఏం మాట్లాడలేదు. చెప్పమ్మా, చెప్పకపోతే నేను ట్రీట్మెంట్ ఎలా చేయను అన్నారు. ఏదో ఊడి చెప్పబోతే డాక్టర్ గారు నన్ను వదిలిపెట్టేటట్టు లేరని, సార్ నా కడుపు మీద తిరగలబడింది సార్ అన్నాను. నువ్వు చెప్పేది అబద్ధం అన్నారు. అబద్ధం చెప్తున్నా విషయం నాకు కూడా తెలుసు, కడుపు మీద ఎవరికి తిరగలబడదు. మౌనంగా ఉన్నాను. వెళుతూ వెళుతూ డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, మీ అమ్మాయి నిజం చెప్పట్లేదు, ఏం జరిగిందని చెప్పట్లేదు. మొత్తానికి ఏదైతే అయింది, ఆ అమ్మాయికి లైఫ్లో మాత్రం పిల్లలు పుట్టరు, గర్భసంచి పాడైపోయిందని చెప్పి డాక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు. మొత్తానికి 4 రోజుల తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చారండి. మాది పల్లెటూరు అని మీకు ముందే చెప్పాను. పల్లెటూరులో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, బహుశా మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఏంటా సాంప్రదాయాలు అంటే, ఉదయాన్నే లేచి మంచినీళ్ళు తెచ్చుకుందామని బయటకు వచ్చినా, ఏదైనా పని చేసుకుందామని బయటకు వస్తే అందరు నన్ను చూసి ఒక మాట మాట్లాడుకునేవాళ్ళు. ఏమన్నా తెలుసా, అస్సలు పిల్లల పుట్టం తల్లి మొహమైనా, అంటే గొడ్రాలి మొహమైనా ఉదయాన్నే లేచి చూడొచ్చు, కానీ ఒంటి బిడ్డ తల్లి మొహం మాత్రం చూడకూడదు. ఆవిడ మొహం చూస్తే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదని చెప్పుకునేవాళ్ళు. వీళ్ళందరూ అంటే నేను బాధపడలేదు, కానీ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నా యజమాని కూడా వాళ్ళతో కలిసి అదే మాట మాట్లాడుతున్నారు. లేవగానే నీ మొహమే చూశాను, బయటికి వెళ్తూ నిన్నే చూసి బయటికి వెళ్తున్నాను, ఏం దరిద్రం ఇవాళ, ఏం అరిష్టం అంటే ఇక తట్టుకోలేకపోయానండి. ఏడవడం ప్రారంభించాను. ఏసయ్యా చిన్నప్పటి నుంచి నేను తప్ప నేను ఎవరిని ఆరాధించలేదు, నేను తప్ప నేను ఎవరిని పూజించలేదు, నా మొఖం చూస్తేనే దరిద్రం అన్నారు. అలాగైతే గొడ్రాల్లాగా చేయొచ్చు కదా, గొడ్రాల మొహం చూడొచ్చంట, నా మొహమే చూడకూడదు. నీ మాటలు పడలేను ప్రభువా, నాకు సమాధానం చెప్పాలి.
చిన్నప్పటి నుంచి నిన్నే ఆరాధించాను కనుక నువ్వే సమాధానం చెప్పాలి. నాకు సమాధానం చెప్పు, ఎందుకు చేసావు నన్ను ఇలాగా? నాకు సమాధానం చెప్పు, నా గర్భాన్ని ఎందుకు మూసేసావు? నన్ను ఒక్క బిడతల్ని ఎందుకు చేసావు? నా గర్భాన్ని ఎందుకు మూసేసావు? నాకు సమాధానం చెప్పు అని ఏడ్చి 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 దొర్లి దొర్లి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఎందుకు పాస్టర్ గారు ఏసైనా మీరు ప్రశ్నించారంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. నిజంగా మనం భక్తి చేస్తా భక్తి దేవుని ప్రశ్నించేంత ధైర్యం కలిగిందై ఉండాలి. చెప్పు నాకు సమాధానం, నిన్నే పూజించడానికి నువ్వే చెప్పాలి సమాధానం, ఎందుకు చేసావు నేను ప్రశ్నిస్తుంటే. నేను ఏసైని ప్రశ్నిస్తుంటే ఏసై నన్ను ప్రశ్నించారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. యెషయా గ్రంథం 66:9 ద్వారా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. అక్కడ ఉన్న వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఏంటి ఆ మాట అంటే, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు, పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని దేవుడు అడుగుచున్నాడు. దేవుడు నాకు ప్రశ్న వేశారు, నేనే పుట్టించే దేవుడిని అయితే నేనెందుకు నీ గర్భాన్ని మూస్తాను అని. ఏసై నువ్వు గర్భాన్ని మూసే దేవుడు కాకపోతే నా గర్భాన్ని తెరవాలి. మనుషులందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, ప్రభా కనికరించని ప్రార్థన చేశాను. మన ఏసయ్య ప్రార్థన ఆలకించు దేవుడు, నా ప్రార్థన కూడా ఆలకించారు, నన్ను గర్భవతిగా ఆశీర్వదించారు. ఈ విషయం తెలుసుకుని నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఎవ్వరూ నమ్మలేదు నా మాట. వాళ్ళు నమ్మట్లేదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు చెప్పాను, రిప్కా ఇంపాసిబుల్, నీకు ప్రెగ్నెంట్ రాదు, నీకు డౌట్ అమ్మా అన్నారు. లేదు మేడం, ఒక్కసారి నన్ను చెకప్ చేయండి మేడం, గర్భసంచి పాడైపోయినాక మళ్ళీ చెకప్ అంటావేంటమ్మా, సరే ముందు రిపోర్ట్కి పంపించండి అన్నారు. రిపోర్ట్కి పంపిస్తే తిరిగి రిపోర్ట్ ప్రెగ్నెంట్ అని వచ్చింది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, సంతోషకరమైన విషయం ఏమిటంటే, నెలలు నిండై దేవుడు మరలా నాకు చక్కని మగబిడ్డనే ప్రసాదించారు. సంతోషమైంది. సంతోషం అంటే ఇద్దరు కొడుకులు పుట్టారని కాదు, ఆయన ఎలాగైతే కోరుకున్నారో అలా జరిగింది. ఆయన అనుకున్న జరిగింది కనుక బాగా చూసుకుంటారు అనుకున్నాను నేను. నేను ఆశించిన మార్పులు ఏమీ రాలేదు, క్రొత్త మార్పులు వచ్చాయి. ఏంటి క్రొత్త మార్పులు తెలుసా? ఆయనకున్న పరిస్థితిని బట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళడం 2 లేక 3 రోజులు ఇంటికి రారు. ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, చెప్పరు. మా అత్తగారికి మామయ్య గారికి అప్పటికే 60 సంవత్సరాల వయసు దాటిపోయిందండి. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ ఎంతకాలం నేను ఇలా పోషించాలి, మేము పిల్లల్ని చూస్తే పట్టించుకోవట్లేదు, నేను చూస్తే పట్టించుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు, ఎంతకాలం ఇలా జరుగుతుంది అమ్మ, మేము నిన్ను మీ పిల్లల్ని పెంచలేం కానీ తల్లి, వేరే వండుకోమని నాకు గిన్నెలు ఇచ్చారు. ఎందుకంటే పిల్లల్ని పెంచలేకపోయారు వాళ్ళు, కారణం ఏంటో తెలుసా? చిన్నపిల్లలు కనుక ఏదో ప్రాబ్లం వస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలి, పెద్దోడికి జ్వరం, చిన్నోడికి వాంతులు, వీడికి వాంతులు అయితే ఆడికి మోషన్స్. హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పట్లోనే పిల్లల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫీజులు మందులు ఛార్జీలు 500 అయ్యి, అప్పట్లో 500 అంటే చాలా గొప్ప విషయం. ఎక్కడ తీసుకొచ్చామో తల్లి అని మా అత్తగారు మామయ్య గారు నన్ను వేరే పెట్టేసి 2 గిన్నెలు ఇచ్చారు వండుకోవడానికి. వండుకుండా సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి? సరుకులు పని చేసుకుందామంటే నాకు పని చేసుకుని రాదు. అమ్మకు చెప్దామంటే పుట్టింటికి వెళ్ళిపోదాం పద అంటది. పుట్టింటికి వెళ్ళడం నాకు ఇష్టం లేక, ఎవరికన్నా చెప్తే అమ్మకు చెప్పేస్తారేమో నన్ను భయం వేసి ఎవరికి చెప్పకుండా రహస్యంగా వచ్చి మాకు సంఘ సభ్యులకు చెప్పానమ్మా, నా పరిస్థితి అంతా మీరు చూస్తున్నారు, మీకు తెలుసు, నాకు సహాయం చేస్తారా అన్న. ఏంటమ్మా అన్నారు, మీరు పొలం పనికి వెళ్తున్నారుగా, నన్ను కూడా తీసుకెళ్తారా అన్న. తీసుకెళ్తామండి, మీరు చేయగలరా, మీకు అలవాటు లేదు కదండి అన్నారు. అలవాటు లేకపోయినా అవసరం ఉంది కదమ్మా, మీరు ఏ పనికి వెళ్ళినా ఆ పనికి వస్తానంటే. ఆ టైంలో వాళ్ళు ఊడుపులకు వెళ్తున్నారు. ఊడుపులు అంటారా నాట్లు అంటారా మీరు చెప్పాలి? నాట్లకు వెళ్తున్నారు. నా లైఫ్లో ఎప్పుడూ చేలోకి వెళ్ళలేదండి, అసలు చేలోకి అడుగు పెట్టిన అనుభవం నా లైఫ్లో లేదు. ఫస్ట్ టైం చేలోకి మొదలైనందుకు బయలుదేరాను. ఎన్నింటికి వెళ్ళాలి నాట్లకని అడిగాను, 9 అన్నారు. తిరిగి మళ్ళీ ఇంటికి ఎన్నింటికి వస్తామని అడిగాను, 5 అన్నారు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? పెదబాబు నడుస్తున్నాడు, చిన్నోడికి 3వ నెల, ఆడికి 3వ నెల అంటే నాకు 3వ నెలేగా, నేను బాలింతనే కదా. 3వ నెల బాబు పాలిచ్చి మత్తగారి చేతికి ఇచ్చి, అత్తయ్య నేను పొలం వెళ్తున్నాను, సాయంత్రం 5 గంటల వరకు ఇంటికి రాను, అప్పటి వరకు పాలు దాక్కుండా వీడు ఉండలేడు, సాయంత్రం 5 గంటల వరకు 3 నెలల పిల్లలని పాలు దాక్కుండా నువ్వు ఎలా ఆపుతావో ఆపు అని చెప్పి బాబునిచ్చి వెళ్ళిపోయేదాన్ని. తీరా చేను గట్టి మీకు వెళ్ళి నిలబడి చూస్తే మీరు నమ్మండి, మరి నమ్మకపోండి, బట్టలు మడుచుకోవడం కూడా కుదరట్లేదు. నాట్లకి దిగేటప్పుడు ఇలా వెళ్ళిపోయి డైరెక్ట్గా దిగంగా, ఈ కొంచెం వీళ్ళు పైకి మడుచుకు దిగాలిగా, అలా కూడా కుదరట్లేదు నాకు. ఎలాగోలా దిగాను. దిగిన తర్వాత దిగేసి ముందుకు నడ్డమే కష్టంగా ఉందిరా నాయన నాకంటే, దిగేసి వెనక్కి నడిచి మొక్కలు పెట్టమంటారు వాళ్ళు. నాట్లు వెనక్కి నడిచి పెడతారా ముందుకు నడిచి పెడతారా? మీ ఊళ్ళో వెనక్కి నడవాలి కదా, ఆ బురదలో వెనక్కి నడుతుంటే కాలు దారి పడిపోతున్నాను నేను. కసేపు నన్ను చూసానవ్వండి, మీకు పని రాదు, పని రాదండి. కనుక మీరు ఓ పని చేయండి, మేము చెప్తున్నాం కదా, రైతులు వస్తే మేము చెప్తాం, యేసుప్రభు పాటలు మీరు పాడండి. ఏమండి పని నేర్పించడానికి తీసుకొచ్చామండి, అమ్మాయికి పని రాదని చెప్తాం. యేసుప్రభు పాటలు పాడి నారు కట్టలు గుట్ల గుట్లగా పెట్టుండే అక్కడ, మేము అడిగినప్పుడల్లా నారు కట్టలు పడేసి పాటలు పాడండి అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి రాని పాటలన్నీ పాడేసి నారు కట్టలు వేసి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్ళేటప్పటికి దారుణం ఉండేదండి ఇంటి దగ్గర పరిస్థితి. ఎందుకు దారుణం అన్నాను తెలుసా? నేను 9 గంటలకు నేను పాలిచ్చి వెళ్ళిపోయేదాన్ని పొలం, వీడు 1 గంట ఆగి 10 గంటలకు మొదలెట్టేవాడు అంటే ఏడుపు పాల కోసం.
ఎప్పటి వరకు ఉండాలి పాలు తాకుండా? 5 వరకు ఉండాలి. అప్పటి వరకు పసిపిల్లలు నాపడం అత్తగారు వలగాక పటికి బెల్లం తీసుకొచ్చేసి నీళ్ళలో నానబెట్టి దూది పట్టుకుని ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు పటికి బెల్లం నీళ్ళు పోసేవాళ్ళు. ఆ నీళ్లు తాగి 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 అడిగి ఆకలి తీరక గొక్క పట్టి ఏడుస్తుంటే వెళ్ళేటప్పటికి ఆ ఏడుపు విని పరిగెత్తుకుంటూ కడుపు నిండా పాలు ఇచ్చేస్తే అయితే వాంతులు లేకపోతే మోషన్స్. పరిగెత్తుకుంటూ పిల్లలు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్దాని. నీకేమైనా పిచ్చి కానీ పట్టింది ఏంటమ్మా? నీ ఇప్పుడు 3వ నెల, తెలియ చేస్తున్నావా తెలియ చేస్తున్నావా? నువ్వు తలకు గొడ్డేది, చెవులో దూదేది, కాళ్ళకు చెప్పులే, పైగా బయవు లేకుండా పొలవెళ్ళొచ్చానని చెప్తా వింటమ్మా. నువ్వు బాలెంతవమ్మా, పసిపిల్లుడు చంపేస్తావేంటి? నువ్వు చచ్చిపోతావు తెలుసా అనేవారు. సార్ నా పరిస్థితి మీకు తెలియదు సార్, తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు, తెలిస్తే మీరు అలా మాట్లాడరని చెప్పి డాక్టర్ గారు చెప్పినా వినకుండా నేను మళ్ళీ పనికి వెళ్ళానండి. ఎందుకండి? డాక్టర్ గారు చెప్తున్నా మరి మీరు వినాలి కదా. అంటే కారణం ఏంటో తెలుసా? వినలేదు. అప్పట్లో కూలి 30 రూపాయలు. ఎప్పటి సంగతి చెప్తున్నా అనుకుంటున్నారు? నేను చెప్తున్న సంఘటన ఇప్పటిది కాదు, ఈ సంఘటన జరిగి ఇంచుమించు 22 సంవత్సరాలు అయిపోయింది. 22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన 22 సంవత్సరాల క్రితం, కూలి 30 రూపాయలే. అర్థమైందండి? అప్పట్లో కూలి 30 రూపాయలు. ఎన్ని 30 రూపాయలు అయితే పక్కింటి వాళ్ళ దగ్గర ఒక 500 అప్పు తెచ్చాను హాస్పిటల్కి పిల్లల దగ్గరికి వెళ్ళాలని. వాళ్ళకి 500 ఇవ్వాలంటే ఎన్ని 30 రూపాయలు అయితే 500 అవుతాయి వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ వారానికి నాకు హాస్పిటల్కి పిల్లల్ని తీసుకెళ్ళడం 500 కావాలి, ఇంట్లో వాడుకుంటాకి కావాలి. అందుకే మళ్ళీ పనికి బయలుదేరాను డాక్టర్ గారి మాట వినకుండా. నెక్స్ట్ ఏమొచ్చినాయంటే కలుపులు. ఊడుపుల తర్వాత ఏమొస్తాయి మీ ఏరియాలో? కలుపులే కదా, వరి కలుపులు. కలుపులు వచ్చాయి. మీరు నమ్మని నమ్మకపోవడం, అందరూ కలుపు చేలు దిగేవాళ్ళు కానీ నేను దిగేదాన్ని కాదు. ఎందుకంటే నాకు అది తెలిసేది కదా కలుపు మొక్కలు ఏంటో. పచ్చగా ఉంది చేనంతా, అందరూ దిగేశారు, నేను మాత్రం దిగేదాన్ని కాదు. నిలబడి ఒక్క నిమిషం చూసేదాన్ని, ఇందులో ఏ మొక్క లాగాలి, ఏది కలుపు మొక్క, ఏది వరుదుబ్బు, నాకేం అర్థం అవ్వట్లేదు, ఏది తీయాలో అర్థం అవ్వట్లేదు. ఎంతమంది జనం ఉన్నారు నన్ను ఒక్కదానే చూడొచ్చారంటలేదు. దిగేసి ప్రతి వరుదుబ్బులో సగం సగం లాగేదాన్ని. ఎవరో ఒకళ్ళు చూడకుండా ఉంటారేంటి, చూసేశారు. ఈ అమ్మాయి లాగేది కలుపు మొక్కలు కాదండి, వరుదుబ్బులు అని చెప్పేటప్పుడు రైతులు తిట్టింది తిట్టకుండా తిట్టేవాళ్ళు. అదేంటమ్మ చేనంత లాగేయడానికి వచ్చేవాడి నువ్వు? నాకు పంజాత్వం రాదు, పంజాత్వం రాకపోతే ఇంటికాడ కూర్చోవాలి. ఏది చేలు అంత లాగేసేస్తున్నావు అంటే వాళ్ళు తిడుతున్నారని తెలుసు, వెళ్ళకపోతే ఎవరికి గడవదు, నాకే గడవదు. వాళ్ళు ఎన్నన్నా తిట్టుకొని పొద్దుగూకులు అన్ని మాటలు పడి తెల్లారి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయేదాన్ని, వచ్చావా అనేవాళ్ళు. కలుపులు అయిపోయి నాకు నెక్స్ట్ ఏం పనులు వస్తాయి? కోతలు. కోతలకి వెళ్తే కొడవలు కూడా పట్టుకోవడం కుదరదండి, చేత కాదు నాకు. కొడవలు పట్టుకుని కోతలకు వెళ్ళాలి కదా. కోతలకు వెళ్తే అందరితో పాటు అందరూ కోసుకుంటూ వెళ్ళిపోతే నాకు కోత కోయడం అలవాటు లేక ఈ చేతితో కోత అంటే ఈ చేతి మీదకి ఒత్తిగిపోయేది. రక్తం కారుతంటే ఎవరో ఒకళ్ళు జాలిగల్లా తల్లు ఉంటారు కదా, చూసి రక్తం కారుతంటే కట్టుకట్టేవాళ్ళు. కూర్చోమ్మా కొద్దిసేపు కారుతుందమ్మ రక్తం, కాసేపు ఆగేవరకు అలా కూర్చోనేవాళ్ళు. ఓ 10 నిమిషాల తర్వాత అందులో ఒక ఆవిడ లేచేది, ఏమ్మా రక్తం కారడం ఆగిందా అనేది. ఈవిడ ఇంకా జాలిగల్లా తల్లేమోనని ఆగినట్టుందమ్మా అనేదని, రా పొద్దుగాని అనేది. పరిస్థితులు అలా మారిపోయినండి. ఎవరు జాలి చూపించేవారు కాదు పనికి, అలాగ ఉదయం నుంచి సాయంత్రం పని చేసుకుని ఇంటికి వెళ్దాన్ని. పనులన్నీ అయిపోయినాయి, ఇంకా నా పరిస్థితి అయితే మారలేదు. ఊడుపులు అయిపోయినాయి, కలుపులు అయిపోయినాయి, కోతలు అయిపోయినాయి. ఆడవాళ్ళు పనికి మానేశారు. నేను అన్న అమ్మ ఇంకేదైనా పని ఉంటే చూపించండి అమ్మ అన్నారు. ఆడవాళ్ళు చేసే పనులన్నీ అయిపోయినాయి అండి అన్నారు. మరి ఎలాగ అన్నాను, మగాళ్ళు వెళ్తున్నారండి అన్నారు. ఏం పని అన్నాను, కట్టేతలండి అన్నారు. నేను అన్నాను మీరెవ్వరూ నన్ను అపార్థం చేసుకోకపోతే, ఎందుకంటే మీరు రానంటున్నారు కనుక, మీరు రాకపోయినా నాకు పర్లేదు, మీ భర్తలతో బట్టి నన్ను పనికి పంపించండి అమ్మ అని చెప్పి 40 మంది మగవాళ్ళు అండి, 40 మంది మగవాళ్ళు కట్టేతకి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కట్టేతకు బయలుదేరాను. వాళ్ళందరూ నన్ను చూసి ఏమండి మీరు వచ్చారేంటండి, మీరు వచ్చారేంటి, నన్నేం అడగొద్దు నా పరిస్థితి బాగలేదు, ఒకసారి నాకు పని ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తాను అంతే అంటే, ఒక అతను అన్నాడు మోపులు కట్టామండి మేము ఎత్తుతాం మీరు మొయ్యండి. మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుందండి, మధ్యాహ్నం నుంచి కుప్ప సగం అయిపోద్ది, సగం అయిపోయిన కుప్ప మీదకి నిచ్చినేస్తాం, నిచ్చిన మీద నుంచి కూడా పైకి ఎక్కి మోపులు ఇవ్వాలి, మరి మీరు ఇవ్వగలరా, ఇస్తాను అన్నాను. మధ్యాహ్నం వరకు బాగానే మోపులు మోసేశానండి, మధ్యాహ్నం నుంచి వాళ్ళు చెప్పినట్టుగా నిచ్చినేశారు, పైకి ఎక్కడం కిందకి దిగడం, పైకి ఎక్కడం కిందకి దిగడం. నేను పచ్చి బాలెంతనేమో ఒళ్ళు కదిలిపోయింది నాకు. సాయంత్రానికి చలి, జ్వరం, వణుకు, నిలబడలేను కూర్చోలేను. ఇంటికి వచ్చే వరకు అలా ఓర్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత బాబులు ఇద్దరు నిద్రపోయే వరకు ఊరుకుని మోకరించి ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఏసయ్య నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా యజమాని చూస్తే నన్ను పట్టించుకోరు, నువ్వైనా నాతో మాట్లాడతావా, నువ్వైనా నన్ను పట్టించుకుంటావని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాను. బాగా నిద్రపోయిన తర్వాత కాసేపుడికి ఒక కళ నేను చూస్తున్నాను, మెలకుగుండగా జరిగిన సన్నివేశం కాదు ఇది, కళ. కళలో ఎవరో ఒక వ్యక్తి నా దగ్గరకు నడిచొస్తున్నారు. ఆయన దగ్గరకు వస్తుండగా చూస్తాను ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర మాత్రం తళతళా మెరిసిపోతుంది. దగ్గరకు వచ్చి ఆయన నన్ను పిలుస్తున్నారు, అమ్మా అన్నారు. ఎప్పుడైతే అమ్మ అని పిలిచారో నాకు ఇది కళని అర్థం అవ్వట్లేదు. నిజంగానే ఇంటికి ఎవరన్నా వచ్చి నన్ను పిలుస్తున్నారేమో అనిపించి లేచి మంచమే కూర్చొని అటు ఇటు ఇలా చూశాను. ఎవరూ రాలేదు ఇంటికి, ఎవరన్నా వచ్చారేమో అనుకున్నాను, ఎవరు రాలేదు. మన అమ్మ అని పిలిచింది ఎవరు నన్ను? ఏమో ఎవరు లేరు అక్కడ. పడుకున్నాను, చూసి పడుకున్న కాసేపటికి రెండోసారి వినబడిందండి అదే మాట, అమ్మా అని.
ఎవరు పిలుస్తున్నారా అని ఆలకించాను. బాబు పిలిచినట్టు ఉంది. పెద్దబాబు పాలకలు వేస్తే అమ్మా అని లేపుతాడు. బాబే ఉన్న పాల కోసం లేచాడని చూస్తే బాబు నిద్రపోతున్నాడు. అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంటికి ఎవరు రాలేదు, పాల కోసం బాబులు ఇవ్వలేదు, ఎవరు పిలుస్తున్నారు నన్ను అమ్మా అని? ఎవరు లేరు. చూశాను, నాకు అర్థం కాక అలాగే పడుకున్నాను. మూడోసారి మళ్ళీ వినబడింది అదే మాట, అమ్మా అని. కళ్ళు తెరిస్తే నాకు ఎవరూ కనపట్లేదని కళ్ళు అలా మూసుకుని ఏంటయ్యా అన్నాను. ఆయన దగ్గరకు వచ్చేసారండి. అమ్మా నీకు తల అంటాలి అన్నారు. చాలా జ్వరంతో ఉన్నానయ్యా, ఇప్పుడు మాత్రం నేను తల అంటుకోలేను అన్నాను. నీళ్లతో కాదమ్మా, నీకు నూనెతో తల అంటాలి అన్నారు. అయ్యా రాసుకోవడానికి చిన్న సీసాల నూనె ఉందయ్యా మా ఇంట్లో, తల అంటుకునే అంత నూనె మాకు లేదయ్యా అన్నాను. వెంటనే ఆయన తెచ్చిన పాత్ర నాకు చూపిస్తున్నారండి. నిండుగా ఉంది పాత్రలోని. మూడు దోసులు ఆయన ఇలా పట్టుకున్నారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నేను నిన్ను అభిషేకిస్తున్నాను అన్నారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో తలంతా తడిసిపోతున్నాయి, మొహం అంతా తడిసిపోతున్నాయి, బట్టలన్నీ తడిసిపోతున్నాయి. ఎవరి వ్యక్తి నెత్తి మీద నాకు ఎందుకు ఇలా నూనె పోసేస్తున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాను. ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూశానో ఆ నూనె కానీ ఆ మనిషి కానీ నాకు కనబడలేదు. ఇది కళని మాత్రం నాకు అర్థమైంది. ఉదయాన్నే వెళ్ళిపోయి మా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యగారండి రాత్రి ఎవరో ఇలా వచ్చి నూనెతో నా తల అంటే అభిషేకిస్తున్నాను అంటున్నారండి, ఏంటి పాస్టర్ గారు అన్నాను. ఆయన అన్నారమ్మా, ఒక పాస్టర్ గారిని మేము అభిషేకించాలంటే నూనె వేసి ప్రార్థన చేస్తాం. నిన్ను దేవుడే వచ్చి స్వయంగా అభిషేకించారు గనక నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడమ్మా. ప్రార్థన చేసుకో, దేవుడికి ఏదో గొప్ప ప్రణాళిక ఉందమ్మా నీ పట్ల, ప్రార్థన చేసుకో అన్నారు. ప్రార్థన చేసుకున్నానండి. ఆ దర్శనం తర్వాత అద్భుతమైన మార్పు జరిగిందండి నాలో. ఎందుకు అద్భుతం అన్నాను తెలుసా? ఆ క్షణం నుంచి ప్రజెంట్ ఈ క్షణం వరకు, ఇప్పటి వరకు 16 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం నేను ప్రకటిస్తున్నానంటే ఆ రోజు ఇచ్చిన అభిషేకంతో ఈ రోజు వరకు నేను వాక్యం చెప్తున్నాను. మరుసటి రోజుకు ఒక స్వరం నాకు వినబడుతుందండి, మనుషులు ఎవరు కనబడలేదు, స్వరమే, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పని వినబడుతుంది. మెల్లిగా వెళ్ళి పాస్టర్ గారు చెప్పాను, అయ్యగారండి రాత్రి ఏమో కలొచ్చింది, ప్రొద్దున్న ఈ మాట వినబడుతుంది, వాక్యం చెప్పమ్మా. నేనేం చేయను పాస్టర్ గారు అన్నాను. అమ్మ ఎందుకమ్మా నువ్వు భయపడుతున్నావు, నీకు దేవుని పిలుపు ఉంది గనక ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పడం ఎందుకు? మన చర్చిలోనే బుధవారం స్త్రీలకోట నడిపించు, యూత్ మీటింగ్ నడిపించు, ఆల్ నైట్ ప్రేయర్ నడిపించు. ఆదివారం నేను మీటింగ్స్కి వెళ్ళి దూర ప్రాంతం సరైన టైంకి రాలేదనుకో, నువ్వు వాక్యం చెప్పి నేను వచ్చి వాక్యానికి జాయిన్ అవుతాను, వర్షిప్ నడిపించు అన్నారు. సంఘ బాధ్యత పాస్టర్ గారు ఇచ్చారు, ఎంతో సంతోషం అయిపోయింది. బుధవారం స్థేలకోటం, యవనస్తులు కూడిక, ఆల్ నైట్ ప్రేయరు, ఆదివారం వర్షిప్, మొత్తం నేనే ఆరాధన నడిపించేదాన్ని. ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉండే సంఘంలో. కానీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండే తెలుసా? బైబిల్ పాటల బుక్ తీసుకుని నేను చర్చికి బయలుదేరగానే ఈడ్చి ఈడ్చి కొట్టేవారు. బైబిల్ ఒక చోట పడిపోయేది, పాటల బుక్ ఒక చోట పడిపోయేది, మళ్ళీ ఏమీ తెలియనట్టు, నేనేమి ఎరగనట్టు. ఇంట్లో దెబ్బలు తిని చర్చిలోకి వచ్చి మాత్రం వాక్యం చెప్పేదాన్ని. ఏమని చెప్పేదాన్ని తెలుసు? వాక్యం, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి, యేసు ప్రభుని నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికిస్తాడు, అంత గొప్ప దేవుడు అండి అని వాళ్ళకి వాక్యం చెప్పేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చి ఆయనకు చెప్పేదాన్ని, ఏమండి మీరు కోరుకున్నట్టు దేవుడు ఇద్దరు కొడుకులు ఇచ్చాడు కదా, చర్చికి వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, మీరేంటండి ఇంట్లో కూర్చుంటున్నారని చెప్పి నేను రాను అన్న కూడా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టేదాన్ని. వాక్యం చెప్పే వరకు ఉండేవారు, పాటలు పాడే వరకు ఉండేవారు. వాక్యం చెప్పే ముందు మనం అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటాం కదా, అలా ప్రార్థన చేసుకున్నప్పుడు మెల్లిగా లేచి వెళ్ళిపోయేవారు. ఇది నా జీవితంలో టైం టేబుల్. ఎంతకాలం నా జీవితం ఇలా గడిచిపోయిందంటే 95వ సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం వరకు 10 సంవత్సరాలు అలా గడిచిపోయిందండి. 2005వ జనవరి 20వ తారీఖు ఆ రోజు బుధవారం వచ్చిందండి. స్త్రీలకోట నడిపించి 19 జనవరి 19వ తారీఖు బుధవారం వచ్చింది. స్త్రీలకోట నడిపించి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చానండి. రాగానే ఆయన ఒక మాట చెప్పారు, రిప్క ఇప్పటి వరకు ఊరుకున్నాను, నేను ఊరుకోను. అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఇదేంటి సూర్యప్రకాష్ నీ భార్య, ఎవరైనా చర్చికి వెళ్ళి వాక్యం వినొస్తారు, మరి నీ భార్య ఏంటి వాక్యం చెప్తుంది, పాటలు పాడుద్ది, డ్రమ్ములు కొడుద్ది పాస్టర్ గారులాగా, మీ ఆవిడ పాస్టర్ గారు కాదు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నాను నవ్వుతున్నారు, నువ్వు ఇలాగే చేస్తే మాత్రం నేను చంపేస్తాను అన్నారు. నేనేమనుకున్నానంటే అలా బెదిరిస్తే చంపేస్తానంటే చర్చి మానేస్తాను అనుకుని చంపేస్తాను అంటున్నారేమో అనుకుని ఏమంటే మీరు చంపేయండి అండి, నా దేవుడు వచ్చి నన్ను బ్రతికేస్తాడులే అన్నాను. సింపుల్గా తీసుకున్నాను విషయం, నేను పట్టించుకోలేదు, తెల్లవారిపోయింది. ఆయన మనసులో ఏముందో నేను పట్టించుకోలేదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. జనవరి 20వ తారీఖు వచ్చింది. గమనించండి, ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన 2005వ సంవత్సరం జనవరి 20వ తేదీ రాత్రి జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ఆ రాత్రి కాల సమయంలో పడుకుని నిద్రపోతున్నాను నేను. రాత్రి 10:30-11 గంటల వరకు ప్రార్థన చేసుకున్నాను నేను. రాత్రి 10:30 తర్వాత ప్రార్థన చేసుకుని నిద్రపోయాను నేను. ఆయన మెల్లిగా లేచారు. ఎప్పుడంటే రాత్రి 1:30కే. చిన్నబాబు నా దగ్గరే పడుకుని నిద్రపోతున్నాడు, పెద్దబాబు మాత్రం వాళ్ళ నాన్న దగ్గర పడుకున్నారు, అంతవరకు నాకు తెలుసు. ఆయన లేచారు 1:30కి. లేచి ట్యూబ్ లైట్, బెడ్ లైట్ ఉన్న ఇంట్లో రెండు ఆపేశారు. లైట్లు ఆపేయగానే రూమ్ ఎలా మారిపోయిందంటే మేము పడుకున్న గది కన్ను పొడుచుకున్నా కనపడని అంత చీకటి అంటారే, అంత చీకటి అయిపోయింది ఆ రూమ్, అంత బాగా కట్టికి చీకటిగా ఉంది. ఆ రూమ్లో మూలన గొడ్డలు ఉంటుందండి. గొడ్డలంటే తెలుసా మీకు? చెట్టును నరిగేదాన్ని గొడ్డలంటాం మనం, తెలుసు కదా గొడ్డలి.
అది తీసుకుని మూలన గొడ్డలు ఉంది, ఆ గొడ్డలు తీసుకుని నా దగ్గరకు వస్తున్నారు. నా మెడ మీద నరికేయాలనుకున్నారో, ఇంకెక్కడైనా నరికేయాలనుకున్నారో, ఏదో ఒక స్పాట్ పలానా చోట నరికేయాలనుకుని ఒక ప్లేస్ నిర్ణయించుకుని ఉంటారు. లైట్ ఆఫ్ చేసినప్పటికి అసలు నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయనకు కనపట్లేదు. బాగా చీకటిగా ఉందన్నమాట రూమ్ అంతా. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకుని నిద్రపోయినా కూడా ముఖమే చేయబెట్టి నిద్రపోతాను నేను. అదొక అలవాటు నాకు. ఇలా పట్టుకుని నిద్రపోతున్నాను నేను. ఆయన నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి ఆయనకి ఎంత బలం ఉంది అంత బలంతో చీకట్లో ఒకే ఒక్క దెబ్బ నా మీద వేసారండి. ఎక్కడ పడిందో ఆయనకి తెలియదు. ఆయన ముందే నిర్ణయించుకున్న ప్లేస్లో ఆ దెబ్బ పడలేదు. అది పడ్డం పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి, పడ్డం పడ్డమే ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది. నా చేయి మీకు కనపడుతుంది. ఎప్పుడైతే ఇలా జరిగిందో నాకు తెలియదు. గొడ్డలతో నరికారని కానీ అక్కడి నుంచి ఒక ముక్క కట్టయిందని కానీ నాకేమీ తెలియదు. కానీ అర్ధరాత్రి 1:30 నా చేతి నుంచి ఎంత బాధ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూస్తే మంచం పక్కన ముక్క కనపడుతుంది నాకు. ఈ పడిపోయిన ముక్క మంచం పక్కన కనపడుతుంది నాకు. ఆ చూడగానే వణుకొచ్చేసింది నాకు. ఇక్కడ ఎక్కువ ముక్క పోవడం వల్ల బాగా నరాలు కట్టయిపోయి మనం కుళాయి తిప్పేసి వదిలేస్తే ఎంత ఫోర్స్గా వాటర్ బయటికి కొట్టేస్తూ ఉంటుందో అలా వాటర్ కొట్టినట్టుగా బ్లడ్ కొట్టేస్తుంది బయటికి. ఈ చేత్తు ఈ చేయి గట్టిగా నొక్కేసాను వణికిపోతూ. ఏంటండి అన్నాను. ఒకసారి నా చేయి వైపు మీరు చూడండి అక్క, మీ చేయి మాకు కనబడుతుంది. అక్కడి నుంచి ఒక ముక్క పోయింది, మాకు తెలుస్తుంది అక్క ముక్క పోయిందని అన్నవాడు. కొంచెం మీ చేయి పైకి చూపించండి, నాకు కనబడుతుంది కదా మీకు. ఎప్పుడైతే ఇలా జరిగిందో వణికిపోతూ ఏంటండి అన్నాను. చంపేస్తాను చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పామంటే మనల్ని ఎవరు ఉన్నారు నీలాగా? ఆ వాక్యం చెప్పడం ఏంటి, ఆ పాటలు పాడడం ఏంటి, ఆ డ్రమ్ములు కొట్టడం ఏంటి, ఇంకెప్పుడు అలా చేయనని చెప్పు అన్నారు. అప్పుడు గుర్తొచ్చిందండి నిన్న ఆయన చెప్పిన విషయం నాకు. ఏమండి చిన్నప్పటి నుంచి యేసు ప్రభు తప్ప నాకు ఏ దేవుడు తెలియదు. 2-3 రోజులు అన్నం తినకుండా ఉండమంటే ఉంటానండి, చర్చికి వెళ్లకుండా ఉండలేనండి అన్నాను. ఇంకా ఏదో చెప్పాలి అనుకున్నాను, చెప్పే అవకాశం మాత్రం ఆయన నాకు ఇవ్వలేదండి. మళ్ళీ గొడ్డల పైకెత్తారు. ఎప్పుడైతే గొడ్డల పైకెత్తారో నాకు ఒక విషయం అర్థమైంది, మళ్ళీ నరికేయడానికే పైకెత్తారని. పైకెత్తారని తెలియగానే ఈసారి నాకు కొంచెం కంగారు అనిపించింది. ఎందుకంటే ఇందాక నా ముఖం మీద చెయ్యి అడ్డం లేకపోతే దెబ్బ ఎక్కడ పడేది? కరెక్ట్ ముఖాన్ని వచ్చి పడేది, ఎక్కడన్నా పడినే ఉండే ముఖాన్ని పడేది. అది గుర్తొచ్చింది వెంటనే. ఎప్పుడైతే గొడ్డలు ఆయన పైకెత్తేసారో వెంటనే నేను 2 చేతులు పైకెత్తేసాను. ఈ చెయ్యి ఇలా పెట్టేశాను, ఈ చేయి కూడా ఇలా పెట్టేశాను. చేతులు తీ, చేతులు తీ అని ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. చేతులు తీలేదు, అడ్డంగా పట్టుకుని నిలబడ్డాను. ఎప్పుడైతే నేను అడ్డంగా పట్టుకుని నిలబడ్డానో అదే గొడ్డలు పెట్టి చేతులు నరికేస్తూ ఉన్నారు. చేతులు నరుగుతుంటే ఆ గొడ్డలు ఆ ఫోర్స్ కంటే చెట్టు నరుగుతుంటే చెట్టు ఎలా కదిలిపోద్దో అలా గొడ్డలతో నరుగుతుంటే నేను కదిలిపోతున్నానండి. మరి కిందకు వదిలేద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో ఆ చేతులు ఆపలే కింద పడిపోవడానికి. ఒకసారి కళ్ళు తూలిపోయినట్టు అయిపోతుంది, కింద పడిపోతున్నాను ఇంక నేను. ఒకసారి నా చేతుల వైపు మీరు ఆరాగా చూడండి, కొంచెం 2 చేతులు కింద వరకు, క్రింద వరకు అక్క మీ 2 చేతులు కింద వరకు, ఇటువైపు కూడా 2 చేతులు అక్క మీకు తెగిపోయే ఉన్నాయి అక్క. కింద వరకు గాయాలే కనబడుతున్నాయి మొత్తం అన్నవాళ్ళు. ఒకసారి మీ చేయి నాకు పైకి చూపించండి, కనబడుతుంది కదా మీకు. ఎందుకు చేయి చూపించని ప్రతిసారి మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ రాత్రి నేను సాక్ష్యం చెప్పేసి రేపు ఉదయం వెళ్ళిపోతాను నేను. అలాగైతే ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు. రాత్రి ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు, ఆవిడ అలా ఆయన గొడ్డలతో నరికేసాడని సాక్ష్యం చెప్తున్నారు. మేము వింటున్నాం, అసలు ఆ గాయాలు మీకు కనపడినాయా, నిజంగానే గాయాలు కనపడినాయా మీకు, అసలు మీరు చూశారా అని అడుగుతారు. ఎందుకు అలా అడిగినప్పుడు సాక్షులు ఎవరు? ఇప్పుడు నేను ఇంటింటికి వచ్చి నేను చూపించలేను కదా సాక్షులు, మీరే అందుకే చూడమని చెప్తున్నాను అనమాట. ఎప్పుడైతే ఇలా జరిగింది ఇంక 2 చేతులు కిందకు వదిలేసి చెట్టు విరిగి అలా పడిపోద్దా అలా నేను బోర్లాగా పడిపోయానండి. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారండి. అది వేయడం వేయడమే, వెన్నుపూసుకు అడ్డంగా దిగిపోయింది గొడ్డలి. నిజంగా మన దేవుడు గొప్పవాడండి, గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు. లేకపోతే 2 ముక్కలు అయిపోవాల్సింది వెన్నుపోస. ఆ బాధను భరించలేక అరుస్తూనే నేను వెలికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే నేను వెలికిలా తిరిగిపోయానో ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరికేస్తున్నారు. ఇటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను, ఇటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అలా ఇల్లంతా కొట్టుకుంటూ ఉండగానే అనుకోకుండా గొడ్డలు దెబ్బొచ్చి కరెక్ట్గా నా ఎడమ వైపున ఉన్న మోకాళ్ళలోకి దిగిపోయిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలి మోకాల్లో దిగిందో మోకాలు తెగిపోయింది. ఇంకా బాధ భరించలేక అరుస్తూనే నేను కుడివైపు తిరిగిపోయాను. తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం పడ్డమే ఈ కుడివైపున డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో తిరిగి లాగుతుంటూ రావట్లేదు. గొడ్డలి బట్టలు పట్టేసినాయి. స్పీడ్గా లాగేటప్పటికి ఆయన ముఖం ఆయన బట్టలు మొత్తం తడిసిపోయి పట్టుకోవడానికి వీల్లేక జారిపోతుంటే క్రింద పారేసి ఇప్పుడు నిలబడి నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక కోడిని గనక మెడకోసి ఆ ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుందో అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్టలేదు, కళ్ళ నుండి రక్తం పడిపోయింది, నాకు ఏం కనపట్టలేదు.